మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రామాయంపేట సర్కిల్ పరిధిలోని చిన్నశంకరంపేట, చేగుంట, నార్సింగి, నిజాంపేట, రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని యువకులంతా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల చిరు సహాయం చేయాలని ఆయన యువకులకు సూచించారు. రామాయంపేట సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ ముఖ్యమైన విజ్ఞప్తి, గౌరవ ఎస్పీ మెదక్ జిల్లా గారి ఆదేశానుసారంగా తలసేమియా వ్యాధిగ్రస్తులైనటువంటి చిన్నారులకు రక్తదానం యొక్క అవసరం ఉన్నందువల్ల రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఉద్దేశంతో రామాయంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రేపు అనగా తేదీ 7/4/2022 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సర్కిల్ పరిధిలో ఉన్న 5 మండలాలకు సంబంధించినటువంటి యువకులకు, ప్రజలకు, ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ 5 మండల పరిధిలో ఉన్నటువంటి యువకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని తలసేమియా వ్యాధిగ్రస్తులైనటువంటి చిన్నారులకు మన యొక్క ఈ చిన్న సహాయాన్ని అందించి రక్తదానం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.